లెఫ్ట్ సైడ్ మార్జిన్ అర్థమైంది కదా, ఒకసారి నువ్వు ఆ రోడ్ మీద పెట్టు కరెక్ట్ గా, ఆ రోడ్ కు ఈ టైర్ ముందు టైర్ అనేది రోడ్ మీద ఉండాలి, ముందు అక్కడ ముందర కనిపిస్తుంది కదా డాంబర్ రోడ్ మీద పెట్టు. ఇప్పుడు ఏడుంది రోడ్ మీద ఉంది అని అనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కరెక్ట్ గా ఒకసారి నువ్వు దిగు, హ్యాండ్ బ్రేక్ వేసి గేర్లకు వెళ్ళి హ్యాండ్ బ్రేక్ ది, హ్యాండ్ బ్రేక్ కిందికి రా. చూడండి ఫ్రెండ్స్ మా అన్న కరెక్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉందిగా, లెఫ్ట్ సైడ్ రోడ్ రోడ్ దాంబర్ రోడ్ పైన పెట్టిండు. ఒక్క నిమిషం మాపు, నేను ఎన్కి కోత ఒక్కనే నడపాలి ఈరోజు, ఆడ వరకు నువ్వు ఒక్కనే నడపాలి, నడుతావు కదా ఒక్కనివి నడుతావు కదా, సరే వెళ్ళు ఫస్ట్ గేర్ వేసుకో వెళ్ళు. ఓకే వెరీ గుడ్ అంతే. కరెక్ట్ సీటు అడ్జస్ట్మెంట్ చేసుకో, సీట్ బెల్ట్ పెట్టుకో. గేర్లు ఉందా లేదా చూసుకో, ఇటు సైడ్ తిప్పితే కొంచెం ఎక్కువ ప్లే అవుతుంది అన్నట్టు, గేర్లు ఉంటే అంత ప్లే కాదు. ఓకే స్టార్ట్ చేయి ఇంజన్ స్టార్ట్ చేయి, విడిచిపెట్టు ఇంజన్ స్టార్ట్ కాగానే కీ విడిచిపెట్టాలి, హ్యాండ్ బ్రేక్ ది ఫస్ట్ గేర్ వేసుకో. పోనీ ఇప్పుడు మెల్లేవని కానీ మూవ్ అయితే ఈ బ్రేక్ నుంచి కాల్ తీయాలి. సెకండ్ గేర్ వేసుకో, ఇక ఒకసారి ఆపు మెల్లగా, అటు సైడ్ ఎక్కువ అవుతుంది మెల్లగా, క్లచ్ మొత్తం తక్కువ సగం తక్కువకు. ఫస్ట్ గేర్ వేసుకో, ఇప్పుడు మళ్ళీ స్లోగా ఉంది కదా ఫస్ట్ గేర్కో, ఫస్ట్ గేర్ వేసుకో పోనీ మెల్లవన్. సెకండ్ గేర్ మెల్లవన్, సెకండ్ గేర్ వేసుకో. ఇంకా ఇప్పుడు ఇంకా స్లో ఉంది అంటే ఇప్పుడు ఇక ఇక్కడ చూడు ఒకసారి ఆపు చెప్తా. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉంది, సెకండ్ గేర్ అంటే న్యూట్రల్ చేసుకో ఒకసారి చెప్తా, ఏ గేర్లో ఎంత స్పీడ్ పోవాలనేది చెప్తా చూడు. నీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంత స్పీడ్ పోవాలి, ఎంత స్పీడ్ ఉంది అనేది. ఫస్ట్ గేర్లోనేమో ఇక్కడ 20 ఉంది కదా, ఈ 20 లోపే ఉండాలి, 20 లోపు ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ వాడాలి. సెకండ్ గేర్ ఎప్పుడు అంటే 20 నుండి 30 అంటే 40 నుండి 20 మధ్యలో ఒక చుక్కు ఉంది కదా, ఈ చుక్క అంటే 30 అన్నట్టు అది. మన సెకండ్ గేర్ 20 నుండి 30 స్పీడ్ మధ్యలో ఉన్నప్పుడు అంటే 10 నుండి కూడా ఉండొచ్చు, 10 నుండి 30 వరకు సెకండ్ గేర్ లో 10 నుండి 30 స్పీడ్ వరకు పోవచ్చు. థర్డ్ గేర్ లో ఏంటంటే 30 నుండి 40 స్పీడ్ అంటే మూడో గేర్ లేసుకున్నాం అంటే 30 నుండి 40 స్పీడ్ వరకు ఉండాలి అన్నట్టు. నాలుగో గేర్ లో ఏంటంటే 40 స్పీడ్ దాటి 40 నుండి 50 వరకు పోతే నాలుగో గేర్ వేసుకోవాలి. ఇక 50 దాటిందంటే 50 స్పీడ్ 60 స్పీడ్ దాటిందంటే ఆ తర్వాత ఏదైనా సరే ఐదో గేర్లు వేసుకోవాలి. ఆ స్పీడ్ ని బట్టి గేర్లు చేంజ్ చేయాలి. ఈ గేర్ ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ గేర్ వేసుకుంటున్నాం. పోనీ స్పీడ్ 1 ఇక 10 స్పీడ్ దాటి 10-20 స్పీడ్ పోతుందంటే సెకండ్ గేర్ వేసుకోవచ్చు. ఒకవేళ స్లో అవ్వాలనుకుంటే ఇప్పుడు సెకండ్ గేర్ కు మార్చుకోవాలి. ఇప్పుడు థర్డ్ గేర్ లో ఉంది కదా, సెకండ్ గేర్ కు మార్చుకుంటే వెహికల్ ఆగు కదా అన్నట్టు. సెకండ్ గేర్ వేసుకో, ఇప్పుడు గుడుగుడు అంటున్నది అంటే సెకండ్ గేర్ వేసుకోవాలి. క్లచ్ దొక్కు, క్లచ్ మొత్తం దొక్కు, సెకండ్ గేర్ అయ్యి సెకండ్ గేర్. ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ టైర్లు కనిపిస్తలేవు అంటే లెఫ్ట్ సైడ్ ఎంత దూరంలో పోతుంది అని తెలుస్తలేదు కదా నీకు.
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైర్లు ఎంత దూరంలో వెళ్తున్నా అంటే మనకు వెహికల్ డిస్టెన్స్ ఈ రైట్ సైడ్ ఏదైనా మనిషి గానీ ఎవరైనా పోయినరు అనుకో ఆ మనిషి దారుతురు ఎంత కరెక్ట్ గా నీకు తెలుసలేదు కదా. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఎట్లా తెలుసుకోవాలనుకుంటే వెహికల్ ఉంది ఇప్పుడు కార్ ఉంది ఈ కార్ లో సెంటర్ చూసుకోవాలి సెంటర్ ఇది సెంటర్ గేర్లు కార్ కు సెంటర్ లో ఉంటాయి ఏ గేర్ ఏ కార్ కైనా ఈ గేర్ నుండి స్ట్రేట్ గా ఇట్లా తీసుకో ఇట్లా తీసుకొని స్ట్రేట్ గా ఇట్లా తీసుకుంటే అయ్యో ఇక్కడ నేను టేప్ వేస్తా సెంటర్ లో ఒక టేప్ వేస్తా చూడు ఇక్కడ నీకు టేప్ కనిపిస్తుంది ఇక్కడ ఆ టేప్ నీకు ఎక్కడ కనిపిస్తుంది స్ట్రేట్ గా చూస్తే ఆ రోడ్ లోపల ఉందా బయట ఉందా రోడ్కు సమానం ఉంది రోడ్కు స్ట్రేట్ ఉంది స్ట్రేట్ ఉందా అంటే నీ టైర్ వచ్చేసి కరెక్ట్ ఆ రోడ్ కు లోపల ఉందా అంట అంటే ఇది ఉంది కదా ఇది దీని లోపల ఉంటే మన వెహికల్ దీని లోపల ఉన్నట్టు ఇది దాటి ఇటు సైడ్ ఉంది అనుకో ఈ లెఫ్ట్ సైడ్ బయటికి వెళ్తున్నట్టు ఒకవేళ మనిషి ఉన్నాడు అనుకో మనిషి బయట నుండి చూస్తే ఒకవేళ ఎగ్జాంపుల్ గీడు ఉన్నాడు అనుకో మనిషి మన వెహికల్ టచ్ కాదు అన్నట్టు ఇక అదే కనుక ఇటు సైడ్ ఉన్నాడు అనుకో దీని మీద కానీ ఇటు సైడ్ ఉన్నాడు అనుకో వెహికల్ కి టచ్ అవుతాడు అన్నట్టు అర్థమైంది కదా ఇది కొత్త కాబట్టి నీకు చూసుకుంటే చేస్తే నీకు లెఫ్ట్ సైడ్ మనిషి తాకుతాడా లేదా అనేది తెలుస్తుంది అన్నట్టు. సరే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మార్జిన్ అర్థమైంది కదా ఒకసారి నువ్వు ఆ రోడ్ మీద పెట్టు కరెక్ట్ గా ఆ రోడ్ కు ఈ టైర్ ముందు టైర్ అనేది రోడ్ మీద ఉండాలి ముందు కాడ ముందర కనిపిస్తుంది కదా డాంబర్ రోడ్ మీద పెట్టు ఇప్పుడు ఏడుంది రోడ్ మీద ఉంది అని అనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కరెక్ట్ గా ఒకసారి నువ్వు దిగు హ్యాండ్ బ్రేక్ వేసి గేర్లకు వెళ్ళి హ్యాండ్ బ్రేక్ అయ్యి కింద దగ్గర చూడండి ఫ్రెండ్స్ మా అన్న కరెక్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉందిగా లెఫ్ట్ సైడ్ రోడ్ దాంబర్ రోడ్ పైన పెట్టిండు అనిపిస్తుందా మీకు కొంచెం కనిపించవచ్చు దాంబర్ రోడ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పెట్టిండు అంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకునే మనకు సెంటర్లో ఒకవేళ మీరు కొత్త డ్రైవింగ్ నేర్చుకుని వాళ్ళంటే అట్లా టేప్ కానీ ఏదైనా వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ఆయన కొత్త నిన్నటి నుండే స్టార్ట్ చేసిండు ఈరోజు కరెక్ట్గా రోడ్ ఎడ్జ్ పైన పెట్టిండు చూడండి కరెక్టే పెట్టినా దా పో ఆపుకో ఒకసారి మళ్ళీ స్లో చేసుకో మొత్తం ఆపు బైక్ క్లచ్ మొత్తం దక్కినావు ఇప్పుడు స్లో చేసుకున్నాం మళ్ళీ మూవ్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ గేర్ కేసుకోవాలి సెకండ్ గేర్లో ఉంది కదా ఫస్ట్ గేర్ కేసుకో పోన్ సెకండ్ గేర్ వేసుకో వెహికల్ మూమెంట్ వచ్చిందంటే సెకండ్ గేర్ వేసుకో లెఫ్ట్ సైడ్ వన్ దాని లోపల కొన్ని వెళ్ళా నిమిషం ఆపు నేను ఎన్కి కోత ఒక్కనే నడపాలి ఈరోజు ఆడ వరకు నువ్వు ఒక్కనే నడపాలి సరే నేను ఎన్కి కోత న్యూట్రల్ చేసుకో ఓకే ఎన్కి కోత ఆగు ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ డే రోజు మా నాన్నకు ఫ్రీగా ఇచ్చి పెడుతున్నా ఫ్రెండ్స్ నేను ఎన్నికి వచ్చాను చూడండి నేను డ్రైవింగ్ సీట్లో మా నాన్న ఉన్నారు పక్కన నేను అసలు లేను ఈరోజు సెకండ్ డే కానీ మా నాన్నకు కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ఎన్నికి వచ్చేస్తున్నా నడుతావుగానా ఒక్కనివి నడుతావు కదా సరే వెళ్ళు ఫస్ట్ గేర్ వేసుకో వెళ్ళు ఓకే వెరీ గుడ్ అంతే చూడండి ఫ్రెండ్స్ మా నాన్న
నిన్ననే స్టార్టింగ్ అసలు జీరో నాలెడ్జ్ కార్ పైన జీరో నాలెడ్జ్ అంటే అసలు ఏం తెలియకుండే నిన్న బేసిక్స్ గురించి కొంచెం డ్రైవింగ్ నేర్పించిన, ఈ రోజు కొన్ని కొన్ని విషయాల గురించి నేర్పించిన. సింగిల్ గా ఓన్లీ మా నాన్న ఒక్కరే నడుపుతున్నారు. వెహికల్ ఆపు, ఒకసారి కార్ ఆప, కార్ ఆపినాయన. కార్ ఆపేటప్పుడు ఏం చేసినావు? క్లచ్ మొత్తం దొక్కినావు, క్లచ్ మొత్తం దొక్కి బ్రేక్ వత్తినావు. ఇప్పుడు న్యూట్రల్ జీ, గేర్ న్యూట్రల్ జీ, న్యూట్రల్ ఉందా? హ్యాండ్ బ్రేక్ వేసుకో ఒకసారి. సరే ఓకే, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ బ్రేక్ తీసి మళ్ళీ ఇవ్వండి, ముందుకొని గేర్ వేసుకో. పోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా నాన్న సెకండ్ రోజే కార్ డ్రైవింగ్ అనేది నేను పక్కన లేకుండా నడపగలుగుతున్నాడు. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునేవారు ఈ సిరీస్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన వస్తుంది డ్రైవింగ్ పైన. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరో నెక్స్ట్ వీడియోలో మా నాన్నతో కలిసి మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్తే.